orders and thank you, sir. Thank you, Mr. Sarkar. Sri Raiga Krishnaya. Raiga. 4 minutes. Respected Chairman, I support this bill because it is extending to the Jammu and Kashmir. At the same time, I will speak in Telugu. 76 samvatsarala tarvata kuda ee deshamlo SC ST BC laku ఇంకా ఇతరులతో సమానంగా అభివృద్ధి చెందేటటువంటి అన్ని రంగాల్లో అభివృద్ధి చెందేటటువంటి అవకాశం రాలేదు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం లోపల విద్య, ఉద్యోగ మరి రాజకీయంగా ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్లు కల్పించినప్పటికీ దీని మీద సరైనటువంటి చిత్తశుద్ధి లేకపోవడం వల్ల గత ప్రభుత్వాలు అన్నీ కూడా ఒకరని కాదు అందరు కూడా అమలు చేయకపోవడం వల్లనే ఈ కులాలు ఇంకా అన్ని రంగాల్లో వెనుకబడి ఉన్నాయి. దీని మీద ఎంటైర్ సమాజము ఆలోచించవలసినటువంటి అవసరం ఉంది. ఈ భారతీయ సమాజంలో ఏ కులాలు అయితే వెనుకబడి ఉన్నాయో దురదృష్టవశాత్తు ఈ దేశం కులాల వారిగా విభజన పడ్డది. కులాలను నిర్మూలించాలనేటటువంటి బేసిక్ కాన్సెప్ట్ను ఎవరు కూడా తీసుకురాకపోవడం విచారకరం. కాబట్టి దీని మీద కూలంకుషంగా సమగ్రంగా ఆలోచన చేసి దీన్ని ఒకసారి చర్యలు తీసుకోవాలి, సమగ్రమైన చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దీని మీద ప్రతి సమాజంలోని ప్రతి వర్గం కూడా పాజిటివ్గా థింకింగ్ చేయవలసిన అవసరం ఉంది. ఎందుకంటే భారతదేశంలో ఉన్న అందరూ కూడా సమానము, ఇతరులతో సమానంగా వారు కూడా అభివృద్ధి చెందాలి. ఎందుకంటే మన భారతీయ సాంప్రదాయంలో లోక సమస్త సుఖినో భవంతు, సర్వే జన సుఖినో భవంతు అని ఒకవైపు మనం చెప్పుకుంటేనే ఇంకొక వైపు జనాభాలో సగభాగం కంటే ఎక్కువ ఉన్నటువంటి వర్గాలకు అమాయకత్వం, అజ్ఞానం, దుఃఖం, పేదరికంలో మగ్గిపోతుంటే అది సరైన విధానం ఏ దేశంలో లేనటువంటి విధానం మన దేశంలో ఉంది. దీన్ని సమగ్రంగా నిర్మూలించడానికి ఎస్సీ ఎస్టీ బీసీలకు అభివృద్ధికి చర్యలు తీసుకోవాలి. రెండవది ఓబీసీల విషయం లోపల ఇంకా అన్యాయం జరుగుతూనే ఉన్నది. ఓబీసీలకు జనాభా ప్రకారం రిజర్వేషన్లు లేవు. 50% పైగా జనాభా ఉంటే వాళ్ళకి 27% మాత్రమే ఉంది. ఇప్పటికీ మండల్ కమిషన్ ప్రకారం అమలు చేయబట్టి దాదాపు 30 సంవత్సరాలు దాటినప్పటికీ ఇప్పటికీ 16% ఉద్యోగాలు లేవు. కేంద్రం లోపల 97 మంది సెక్రటరీలు ఉంటే, ఐఏఎస్ సంబంధించిన సెక్రటరీలు ఉంటే ఓబీసీలు కేవలం 3 మాత్రమే ఉన్నారు. ఇది ఎంత అన్యాయం మన కన్నగా అనిపిస్తుంది. కానీ ఏ ఒక్క పార్టీ కానీ ఏ ఒక్క నాయకుడు కానీ ఈ వర్గాల గురించి నోరు మొదపకపోవడం అనేది చాలా విచారకరం. అంతేకాదు ఇటు కేంద్ర ప్రభుత్వంలో బీసీల అభివృద్ధికి ఓబీసీల అభివృద్ధికి ఎలాంటి స్కీములు లేవు, ఆర్థిక పరమైనటువంటి రాయితీలు లేవు, ఒక మంత్రిత్వ శాఖ లేదు. విద్యాసంస్థల్లో కేంద్రీయ విద్యాసంస్థ ఐఐటి ఐఎంలో అన్నింటిలో రిజర్వేషన్లు పెట్టినప్పటికీ వాళ్ళకి ఆర్థికపరమైనటువంటి స్కాలర్షిప్లు ఫీజులు ఇవ్వకపోవడం వల్ల చాలామందికి సీట్లు వచ్చినా వాళ్ళు చదవడం లేదు. ఇంత అన్యాయం జరుగుతుంటే కూడా ఈ వ్యవస్థలో వారికి జరిగిన అన్యాయం పట్ల ఇంతవరకు కూడా మౌలికమైన చర్యలు తీసుకోకపోవడం అనేది చాలా విచారకరం. మరి ఈ విషయం లోపల కేంద్ర ప్రభుత్వం సత్వర చర్యలు తీసుకోవాలి. కేంద్రంలో ఒక గొప్ప ప్రధానమంత్రి ఉన్నాడు, ఆ ప్రధానమంత్రి తీసుకోకపోతే ఎవరు కూడా తీసుకోరు, భవిష్యత్తులో కూడా తీసుకోరు. కాబట్టి ఈ సభ ద్వారా తప్పనిసరిగా ఓబీసీల విషయం లోపల మరొకసారి ఆలోచించి కేంద్రంలో మంత్రిత్వ శాఖ బడ్జెట్ పెంచడం ఇలాంటి చర్యలు తీసుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తాను. థ్యాంక్ యూ. వెరీ ఇంపాక్ట్ఫుల్. శ్రీ ఏఏ రహీం.